शुद्ध ब्रह्म परात् पर राम कालात्मक परमेश्वर राम शुद्ध ब्रह्म परात् पर राम कालात्मक परमेश्वर राम शेषतल्पसुखनिश्चित राम ब्रह्मा నువ్వు ఆ ప్రతిజ్ఞ పట్టి తిరుగుతున్న సమయం నుంచి గమనిస్తున్నాను ఎప్పుడూ అల్లెత్రాడు బిగించి ఉంటా ధనుస్సు దానికి తోడు నీకు కటి నుంచి కత్తులు వేలాడుతున్నాయి పొదులు పొదులున్నాయి వేసిందేమో ఋషివేషం పట్టుకున్నవేమో తీక్ష్ణమైన ఆయుధాలు నువ్వు తిరుగుతున్నవి అహింసే ప్రధానంగా కలిగిన ఋషుల ఆశ్రమాలు చూడండి ఇక్కడ నువ్వు వేసుకున్నది నారచేరలు మీ అమ్మేం చెప్పింది తపస్వి వెళ్ళాలి అన్నది నువ్వు చేసిన పనేమిటి ఆయుధాల పట్టుకు ఇది ఇదేమైనా పని బాగుందా అని అడిగింది ఇక్కడ ఎంత చక్కగా చెప్పిందో చూడండి విమర్శ విమర్శ అంత చక్కగా చేయాలి అన్నప్పుడు కూడా సౌమ్యంగా అయం ధర్మ సుసూక్ష్మైన విధిన ప్రాప్యతే మహాన్ ఎందుకంటే నీకు రాక్షసులకి శత్రుత్వం లేదు శత్రుత్వం లేని వారి పట్ల ఊరకైన ఆయుధాల పట్టుకు తిరుగుతున్నాం అనుకో నీళ్ళు లేని హింసా ప్రవృత్తి ఏర్పడుతుంది ఒకప్పుడు ఒక మహర్షి తపస్సు చేసేవాడు ఆ తపస్సు బాగా పెరిగిపోతూ ఉంటే ఒక్కొక్కప్పుడు ఏది ఎక్కువైన ప్రమాదమే ఆ తపస్సు ఎక్కువైపోతే దాన్ని తగ్గించడం కోసం ఏం చేశాడంటే ఇంద్రుడు ఆ మహర్షి వద్దకు వచ్చి ఒక నమస్కారం చేసేట నమస్కారం చేసి నాయన నాకు కొంచెం పనున్నది ఈ కత్తి నీ దగ్గర ఉంచుతున్నాను మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వచ్చి తీసుకుంటాను అంతవరకు నీ దగ్గర భద్రంగా ఉంచు అని చెప్పి వెళ్ళిపోయట ఇంద్రుడు చాలా తెలివిగా చేశాడు ఆ పని వెంటనే మహర్షి సరే అనుకున్న కత్తి దగ్గర ఉంచుకున్నాడు ఎప్పటికి రావట్లేదు ఇంద్రుడు కొన్నాళ్ళకి కత్తి ఏమిటో చూద్దామని చూసేట సరదాగా బాగుంది కత్తి అనుకున్నాడు దాంతో ఊరుకోకుండా చెట్టు కొమ్మలు కొట్టడం కనబడేటువంటి వాటిని కొయ్యడం నరక్కడం ఇలాంటి మళ్ళీ మొదలెట్టాడు ఎప్పుడైతే హింస అనేది జరిగిందో అతడు చేసిన తపస్సు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయిందిట అప్పుడు మళ్ళీ ఇంద్రుడు వచ్చి వచ్చిన పని అయిపోయింది తెచ్చి అని కదా పట్టుకెళ్ళిపోయాట అంటే దీన్ని బట్టి హింస చేస్తున్న కొద్దీ తపస్సు క్షీణిస్తుందే కనుక నువ్వు ఆయుధాలు పట్టుకు తిరుగుతూ ఉంటే హింసా ప్రవృత్తి ఏర్పడుతుంది ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి అందుకే దేశాన్ని రక్షించవలసిన వాళ్ళు కాపాడవలసిన వాళ్ళు వాళ్ళ చేతులు ఆయుధాలు ఉండాలి కానీ అటువంటి బాధ్యత లేకుండా ఆయుధాలు పట్టుకు ఎవరు తిరుగుతారో వాళ్ళని శిక్షించాలి అనేటువంటి విషయం ఆనాటి రాజనీతులు తెలుస్తుంది కదా సీతమ్మ ఈ కథ చెప్పిందండి మొత్తం ఈ కథ చెప్పి అలాగా అనవసరంగా ఆయుధాలు పట్టుకు తిరగకూడదు కదా నువ్వు ఆయుధాల పట్టుకు తిరుగుతున్నావు అంటూ చెప్పిన తీరు ఎంత చక్కగా చెప్పిందంటే కొందరు వ్యసనం ఉంటుందయ్యా అవతల వాళ్ళని తిడుతూ ఉంటారు కొంతమంది అదొక వ్యసనం క్రోధంతో వచ్చే వ్యసనాలు ఎలాంటివంటే తిట్టడం కొట్టడం చంపడం ఇవి వ్యసనాలుగా కొంతమంది చేస్తారు అందుకు కొంతమంది వేటకు వెళుతుంటారు వేట వెళ్ళే వాళ్ళకి ప్రయోజనమే అక్కర్లేదు హింసించుతూ ఆనందిస్తూ ఉంటారు అలా కొందరు తిడుతూ ఆనందిస్తారు దీని వాక్పారుష్యం అంటారు ఇక్కడ కొందరికి అధికారం చేతిలో ఉంది కదా అని ఎక్కువ దండలను విధిస్తుంటారు అదొక ఆనందం వాళ్ళకి రాజైన వాడు ఇలాంటి వ్యసనాలకి పాలు పాకుండా జాగ్రత్త పడాలి అలా కామ వ్యసనాలు ఇవి చాలా ప్రమాదహేతువుడు సమా రాజైన వాడు వీటికి దూరంగా ఉండాలి అయితే కామజములు క్రోధజములు అనే వ్యసనాల్లో ప్రధానమైనవి మూడు వ్యసనాలు ఉన్నాయి సుమా సీతమ్మ చెప్పి ఈ మాట కూడా ఒక సందేశం అండి రాముడుతో అంత చక్కగా చెప్తాను త్రీణ్యవ కామజాని భవంచుత మిథ్యావాక్యం పరమకం తస్మాత్ గురుతరా ఉభౌ పరదారాభిగమనం వినా వైరంచ రౌద్రత మూడు దుర్మార్గమైనటువంటి వ్యసనాలు ఉంటాయి ఒకటి అసత్యవచనం పలకడం కొంతమందికి అబద్ధాలు పలకడం వ్యసనం వాడికి అవసరం లేకపోయినా అబద్ధాలు చెప్తట అది వ్యసనం కొంతమందికి అంటే నోట వెతికినా అనమాట సత్యం అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మిథ్యావాక్యం అన్నిటికంటే ప్రమాదకరమైన వ్యసనం అది రెండవది పరదారా అభిలాష పరస్త్రి వ్యామోహం ఇది రెండవది మూడవది శత్రుత్వం లేకపోయినా ఆయుధాలు పట్టుకు తిరిగేటువంటి రౌద్రం ఇది మూడవది మొదటి వ్యసనం నీ దగ్గర లేదు అంటే అసత్యం అనేది నీ దగ్గర లేదు అది అందరికీ తెలుసు రెండవది పరస్తి వ్యామోహం అసలు లేదు అది అందరికీ తెలుసు నాకు తెలుసు మూడవదాని విషయంలోనూ కొంచెం సందేహం కలుగుతుంది ఆ హింసారూపమైన ఆయుధాలను పట్టుకు తిరగడం అనే వ్యసనం ఉందేమో అనిపిస్తోంది లేకపోతే తపస్సు వేషం ఎక్కడ చేతిలో ఆయుధాల అవసరమేమిటి అని అడిగితే రాముడు సమాధానం చెప్తున్నాడు చూడండి నువ్వెవరు నా చెప్పడానికి అనలేదు మాట్లాడే తీరు చూడండి అందుకే ఎప్పుడు భార్యాభర్తల అనుబంధంలో ఎవరిది ఆధిక్యమని కాదు యుక్తాయుక్త విచక్షణ ఉపయోగిస్తూ ఒకరు చెప్పింది ఒకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యమైన అంశం అది పురుషాధిక్యం స్త్రీ ఆధిక్యం కాదు ఎవరు ముందు నడవాలి ఎవరు వెనకాల నడవాలి కాదు కలిసి నడవాలి అది తెలుసుకోండి ఇక్కడ ఇది ప్రధానమైన అంశం ఒక్కొక్కప్పుడు ఒకరు చెప్పినది ఎక్కువ అవుతుంది ఇంకొకరు చెప్పింది తక్కువ అవుతుంది అంత మాత్రం చేత తగ్గిపోయినట్టు కాదు అందుకు మిత్రుల్లో వెళ్ళాలంట పైగా ఏమి కూడా ఎంత చక్కగా అంటే నాకు అనిపించింది నీకు చెప్పేనే తప్ప నువ్వు తప్పు చేసేవని నేను అనేటంత సాహసం చేయట్లేదు ఎందుకంటే ధర్మం గురించి నీకు చెప్పగలిగిన సమర్థులు ఎవరయ్యా అన్నది చాలా అత్యద్భుతమైన మాట అంది చరధర్మం తపోవని సర్వం హి విదితం తుభ్యం అన్నీ తెలిసింది నీకు మేమేం చెప్పేది అయినప్పటికీ నాకు కలిగిన సందేహాన్ని ముందు చెప్తూ ఉన్నాను తపో ధర్మానికి ఆయుధానికి పొసగదు సుమా నీకు ఆయుధాలు బట్టి తిరగాలంటే మళ్ళీ అయోధ్యకెళ్ళు అడవులో ఏమిటి ఇది అన్నది ఇక్కడ వెంటనే రామచంద్రమూర్తి చిరునవ్వుతూ సమాధానం చెప్పాడు ఎందుకంటే ఎవరి దగ్గర ధర్మం ఉంటుందో వాడికి ఆవేశం ఉండదు వాడు చిరునవ్వు నవ్వుతూ చెప్తున్నాడు ఇక్కడ హితముక్తం త్వయాదేవి నువ్వు చాలా చక్కగా మాట్లాడావు హితకరంగా మాట్లాడావు చాలా బాగున్న సుమ పైగా ఎవరైనా ఎవరికి చెప్తారంటే ఎవరంటే ఇష్టమో వారికి చెప్తారు కనుక నువ్వు నాకు నాపై ఉన్న స్నేహం చేత ఈ మాట చెప్పవు మమ స్నేహాచ సౌహార్దాత్ ఇదముక్తం ముక్తం త్వయా నగే నాపై ఉన్న ప్రేమ చేత నువ్వు ఈ మాట చెప్పవు పరితిష్టోస్మి అహం సీతే నహి శిష్యతే ఇష్టం లేని వాడితో ఎవరు ఈ విషయాలు చెప్పరుగా కనుక నేనంటే ఉన్న ప్రీతిభావం చేత నువ్వు చెప్పవు చాలా సంతోషం నాకు నువ్వు ఇలా మాట్లాడడం చాలా ఆనందం కలిగించింది అయితే నేను సమాధానం చెప్తున్నాను విను నువ్వు చెప్పినట్టు మొదటి రెండు వ్యసనాలు నా దగ్గరలో మూడో వ్యసనం కూడా నా దగ్గర లేదు ఎందుకంటే నేను తపస్విగానే వచ్చానే కానీ నాదైన క్షాత్రధర్మాన్ని నేను పరిత్యజించలేదు కదా అన్నాడు ఇక్కడ క్షాత్రధర్మం నాది నేను నేనున్నాను కనుక ధర్మత్యాగం నేను చేయలేదు ఇక్కడ తాపస నియమాలు పాటిస్తున్నాను క్షత్రియ ధర్మాన్ని అవలంబిస్తున్నాను ఇక్కడ కానీ తాపస నియమాలు పాటిస్తున్నప్పటికీ క్షత్రియ ధర్మం ఏమిటి క్షాత్రం అంటే దెబ్బ తగలకుండా కాపాడడం ఇది క్షత్రం అనే పదానికి అర్థం ధర్మానికి దెబ్బ తగలకుండా కాపాడడం నా యొక్క ధర్మం నా ధర్మం పాటిస్తున్నాను అందుకే ధనుస్సుకు అల్లెతాడు ఓడదీసేసి నేను వీళ్ళు ఆర్తులై వచ్చి శరణు వేడితే అప్పుడు అల్లితాడు బిగించాను దీని అర్థం ఏమిటి ఆర్తులైన వారిని కాపాడడమే పాలకుడైనటువంటి వాడి యొక్క క్షాత్రధర్మం కనుక ఆర్తశబ్దం వినబడరాదు గొప్ప మాట అన్నాడు రామచంద్రమూర్తి నేను ఉన్న చోట ఆర్తశబ్దం వినబడరాదు ఇది ఆనాడు చెప్పిన మాట శబ్దం అంటే బాధతో వేదనతో మూలికడం అనేది రాముడు ఉన్న చోట ఉండకూడదుట అంటే అందుకే రాముడు మన దగ్గర ఉంటే మనకు ఆర్తి ఉండదు ఆర్తి అంటే సంస్కృతంలో అన్నారు కనుక అదేదో మంచి పేరు అనుకోవద్దు మొన్న మధ్య మా పిల్లని దీవించండి అన్నారు ఎవరో పేరేమిటామంటే ఆర్తి అని పెట్టారు అదేదో పెద్ద సంస్కృతం పేరు అనుకున్నారు ఆర్తి అంటే పీడ అని అర్థం అండి నేను పేర్లు ఎవడైనా పెట్టుకుంటాడా కొంచెం అర్థం తెలుసుకోండి ఇక్కడ కొత్తగా ఉందని పీడ అర్థాలన్నీ తెచ్చేసుకోవద్దు ఆర్తి అంటే పీడ బాధ వేదన అని అర్థం కనుక రాముడున్న చోట పీడ ఉండదు రాముడున్న చోట వేదన ఉండదు ఆయన బాధని ఎవరైనా బాధపడితే తట్టుకోలేడండి అందుకే ఎవరైనా బాధపడుతూ మూలిగితే ఆ బాధ పోగొడతాడైనా అర్థానామర్తిహంతారం భీతానాం భయనాశనం ద్విషతాం కాలదండంచ రామచంద్రం నమామ్యహం అందుకే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అందుకే తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ప్రక్కతోడుగా భగవంతుడు మును చక్రధారియ్యి చెంతనుండగా తక్కువేమి మనకు రామచంద్రమూర్తి ఉంటూ ఉంటే ఇంక ఏమిటి అందుకే ఋషులు అంతా హాయిగా ఉన్నారు ఇప్పుడు సీతమ్మ తా మాట చెప్తున్నాడు ఋషులు వచ్చి అడిగినప్పుడు నువ్వు విన్నావు కదా ఒక్కొక్క ఋషి ఎటువంటి వాడే తెలుసా హుంకరిస్తే చాలు సమస్త భువనాల్ని బూడిది చేయగలరు అటువంటి వారు వారి చేతకాని వారి వచ్చారనుకున్నావా నా వద్దకు ఒక్కొక్క మహర్షి సామాన్యుడు కాడు ఒక మహర్షి ఊంకరిస్తే స్వర్గంలో ఇంద్రపదవులో నహుషుడు కొండచులువైన నేల మీద పడ్డాడు తెలుసా ఆ మహర్షి కోపగించుకుంటే అర్రేతులు సముద్రాన్ని పట్టి తాగాడు ఒక మహర్షి తెలుసా ఒక మహర్షి విశ్వామిత్రుడు వేసినటువంటి అనేక రకాల అస్త్రాల్ని తన దండం అక్కడ పెట్టి మొత్తం మింగేలా చేశాడు మహానుభావుడు ఇక్కడ అలాంటి వారు మహర్షులు వాళ్ళు తలంచుకుంటే ఇలాంటి రాక్షసుల్ని అందరందరినో తగలబెట్టగలరు అయినా తమ తపస్సులు లోకక్షేమం కోసం అట్టి పెడుతూ సహనంతో వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు అందరూ శరణు వేడదగిన వారు వచ్చి నన్ను శరణు వేడారు ఇప్పుడు చెప్పు అన్నాడు ఇందులో ఒక రహస్యం ఉంది మహర్షులు దేవతలు అందరూ మనల్ని రక్షించేవారు వాళ్ళను కూడా రక్షించే నారాయణుడు రాముడు అది చెప్పడం దీనిలో ఉన్న అంతర్యం దేవతల్ని ఋషుల్ని కూడా రక్షించగలిగేవాడు అండి రామచంద్రమూర్తి అని గొప్ప మాట అంటున్నాడు రామచంద్రమూర్తి ఇక్కడ వచ్చిన వాళ్ళు శరణ్యాహ శరణ స్వయం ఆగమ్యమాంసితే వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు మహాత్ములు నన్ను శరణ వేరేరే తే చార్త దండకారణ్యే మునయ సంశితవ్రత అటువంటి మహాత్ములు అలాంటి వారిని రక్షించాలి కదా క్షత్రియైర్ధార్యతే చాపో శబ్దో భవేదితి క్షత్రియుడు ధరించే ధనస్సు ఎందువల్ల ధరిస్తారంటే లోకంలో ఆర్తనాదం వినబడకూడదు అని క్షత్రియుడు ధనస్సును ధరించాలి అందుకే నేను ధరించాను కానీ కోదండ రాముడిని తలంచుకుంటే చాలండి ఆర్తిపోతుంది ఆ కోదండను ధరించిన రాముడు అది పట్టుకుంటే చాల ఆయన చెప్తున్నాడు కదా ధనస్సు ఎందుకు పట్టానంటే ఆర్తశబ్దం ఉండకూడదని కామం తప ప్రభావ శక్తాహంతుం నిషాచరాన్ చిరార్జితంతు నేమహా తప ఖండయితుం వయం చాలా అద్భుతంగా మాట చెప్పేస్తున్నాడు ఎన్ని విఘ్నాలు ఎదురవుతున్నా తపస్సు చేయడం అనేది సామాన్యమైన అంశం కాదు సుమా ఒక చిన్న సాధన చేస్తేనే విఘ్నాలు వస్తుంటాయి కింద పడిపోతుంటా అలాంటిది ఎన్నో విఘ్నాలు ఎదుర్కొంటూ తపస్సు చేస్తున్నారంటే తపస్సు సామాన్యమైన విషయం కాదు అడవులకి వెళ్ళి తపస్సు చేయడం అనేది చిన్న విషయం అనుకున్నారా కొంతమంది ఈ సంసారం భరించలేక అప్పుడప్పుడు అడవులకు పోతే బాగుండు పోతే బాగుండు అక్కడికి వెళ్తే పోతేనే ఇంకేం లాభం లేదు అక్కడ అడవులకి వెళ్ళి ఉండడం అంటే అక్కడ పిలిచి బెడ్ కాఫీ ఎవడిస్తాడండి టీలు కాఫీలు టిఫిన్లు టైంకి వస్తున్నాయి కనుక నీకు తెలియట్లేదు ఇక్కడ విలువ అక్కడ ఎవడి టైంకి ఇచ్చేవాళ్ళు లేడు ఎలాంటి ఉపవాసం చేయాలి ఎలాంటి దీక్షలు చేయాలి సామాన్యమైన అంశమా అది ఎన్ని విఘ్నాలు ఎదుర్కొంటే తపస్సు అనేది సాగుతుంది చెప్పు సృష్టిలో తపస్సు రక్షించినంతగా ఏది రక్షించలేదు అలాంటి తపస్సుని పాటిస్తున్నారు వాళ్ళందరూ అలాంటి వారు తమని రాక్షసులు భక్షిస్తున్నప్పటికీ శపించగలిగిన సమర్థత ఉన్నప్పటికీ లోకక్షేమం కోసం తపస్సు లోకానికి ధారపోసి శరీరాన్ని చదిస్తున్నారు చూసారా అటువంటి వారిని రక్షించాలా లేదా చెప్పు ఏదేమైనప్పటికీ మే మేత్వం ప్రాణీభ్యోపి గరీయసి నువ్వు నిజమైన ధర్మపత్నివి నాకు ప్రాణాల కంటే ప్రియమైన దానవ గనక నా ప్రీతికే నువ్వు ఈ విషయం చెప్పు నేను చెప్పిన సమాధానం సరిపోయింది అన్నట్టు వెంటనే ముందే చెప్పానుగా మీకు తెలియందే ఉందని అదే అంటున్నాను అన్నది వెంటనే తల్లి ఇక్కడ కనుక ఆవిడ సందేహం వెలిపుచ్చినా సమాధానం రాముడు చక్కగా చెప్పాడు అంతేగాని అరే నువ్వు చెప్పిన ఆలోచన నాకు తట్టలేదే అనలేదు రాముడు అంటే రాముడు ప్రతిదీ తెలిసే చేస్తాడు ఆయనకు సందేహం ఉండదు అనుమానం ఉండదు అపోహ ఉండదు తెలిసి చేస్తాడు ఏదైనా ఇది తెలుసుకోండి ఇక్కడ అందుకే రాముని కార్యంలో ఎంత వెతికినా ఆ ధర్మం కనబడదు అధర్మంలా కనబడిందంటే నీ దృష్టిలో లోపముంది ఆయన అడిగితే ఎందుకు చేశాడు అని చెప్తాడు అప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు కనుక ఇసుమంతా కూడా అధర్మం లేని మా రామచంద్రమూర్తికి ఒక్క నమస్కారం చేసుకుందాం ఈ విధంగా అమ్మకు చక్కటి సమాధానం చెప్పి రామచంద్రమూర్తి అనేక రకాల ఆశ్రమాలు తిరుగుతున్నాడు అందులో మాండకర్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళేట ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు ఒక సరస్సు ఆ సరస్సు నుంచి మంగళవాద్యాలు మంచి సంగీతాలన్నీ వినబడుతున్నాయట ఇవి ఎందుకు చెప్పుకోవడం అంటే మహర్షుల ఆశ్రమాలు ఎలాంటి మహిమాన్వితాలు అయి ఉంటాయో నేను అన్ని తిరిగాను కానీ కనబడలేదంటే మనలాంటి వాళ్ళకి కనబడవు అది తెలుసుకోండి ఇక్కడ ఉంటాయి అవి మనకు కనబడు అవి చూడాలంటే ఒక పవిత్రత ఉండాలి రామచంద్రమూర్తి అక్కడున్న ఒక సరస్సు చూశాడు ఆ సరస్సు నుంచి ఒక నాదం వినబడుతుంది రకరకాల మంగళవాద్యాలు వినబడుతున్నాయి సుగంధాలు వినిపిస్తున్నాయట కొన్ని చోట్ల ఆశ్రమాల్లో వాళ్ళు మామూలుగానే ఉంటారండి కానీ ఏదో తెలియని దివ్యమైన సుగంధాలు వస్తూ ఉంటాయి ఒక ప్రశాంతత ఉంటుంది ఒక చల్లని గాలు ఉంటుంది ఎందుకంటే మామూలు కంటితో చూడలేని దేవతలు అక్కడ తిరుగుతుంటారు ఇక్కడ ఇక్కడ విశేషమేంటి అని అడిగితే అక్కడ ఒక మహర్షి ఉన్నాడు ఆయన పేరు ధర్మభృతుడు ధర్మభృతుడు అనే మహర్షి చెప్తున్నాడు ఇది మాండకర్ణి అనే మహర్షి యొక్క అయ్యా ఆయన ఎంత తపశ్శక్తి సంపన్నుడు అంటే ఆయన తపశ్శక్తి వల్ల ఈ జలం కింద ఒక నగరాన్ని నిర్మాణం చేశాడు ఆయన ఆయన తపశ్శక్తికి సంతోషించి అనేక మంది మహాత్ములు అప్సరసులు మొదలైనవారు అక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళందరూ అక్కడ వినోదాలు సలుపుతున్నారు ఆ ధ్వని నువ్వు విన్నావు అన్నాడు ఇక్కడ అంటే మామూలు కంటితో చూడని దివ్యత్వం ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసుకోండి అలాంటి మహర్షుల ఆశ్రమాలకి దివ్యత్వానికి ఆలవాలం భారతదేశం మాత్రమే భారతంలోని అరణ్యాలు మాత్రమే అవన్నీ రామచంద్రమూర్తి చూస్తూ ఆనందపడుతూ ఆ మహర్షుల్ని తరింపజేస్తూ వస్తున్నాడు అప్పుడు సుతీక్ష్ణు వద్దకు ఎప్పటికప్పుడు వస్తున్నాడు కదా తనివి తీరా అన్న ఆశ్రమాలు చూసేట చూసి సుతీక్ష్ణుతో చెప్తున్నాడు ఇలా తిరిగేటప్పటికే మొత్తం పది సంవత్సరాలు అయిపోయిందండి ఇంకా దగ్గర కాలం వచ్చేస్తుంది వనవాసం పూర్తి చేసేయడానికి అప్పటికే చాలా కాలం అయిపోయింది ఆ సమయంలో ఒక మహర్షిని చూశాడు ఆయన అగస్త్య మహర్షి శిష్యుడని విన్నాడు వెంటనే నాకు అగస్త్య మహర్షిని చూడాలని అయ్యా దండకారణ్యంలో అగస్త్యులు వారు ఉంటారు ఎప్పుడో ఉత్తరాదిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసాడు ఆయన కనుక దండకారణ్యం ఆయన ఉంటాడని ఆయన చూడాలని తఖతకలాడుతున్నా ఇన్ని ఆశ్రమాలు తిరిగాను కానీ ఆయన కనబడలేదు కనుక నా ఆశ్రమం ఎక్కడుంటుంది అని అడిగితే ఇక్కడ కొంత దూరంలో నువ్వు వెళితే అగస్త్య మహర్షి యొక్క తమ్ముడున్నాడు అగస్త్య భ్రాత ఆయన ఆయన యొక్క ఆశ్రమం ఉంటుంది ఆశ్రమం వద్దకు చేరుకో అక్కడ ఆయన చెప్పగలడు అగస్సులు వారు ఎక్కడున్నారో అంటూ అగస్్యుని సోదరుడున్న ఆశ్రమం వైపు దారి చెప్పాడు మహానుభావుడు సుతీక్ష్ణుడు దాన్ని అనుసరించి బయలుదేరాడు రామచంద్రమూర్తి ఇక్కడ విశేషమైన అంశం ఏమిటి అంటే అగస్త్య భ్రాత అని లోకంలో వ్యవహారం ఉంది అంటే ఎవడి పేరు అయితే తెలియదో వాడిని భ్రాత అంట అనామకుడు అనేది రామాయణంలో అగస్త్య భ్రాత పేరు రాయలేదు వాల్మీకి కానీ ఎవరైనా పేరు తెలియకపోతే వాడు అగస్త్యభ్రాతండి అనడం లోకంలో నానుల్లో ఉంది ఇప్పుడు ఎందుకన్నారో తెలియదు రామాయణం అసలు తెలియదు కానీ ఈయన పేరు లేకపోలేదండి ఇతర పురాణాల్లో పేరుంది సుదర్శనుడు ఈయన పేరు ఆయన ఆశ్రమాన్ని వెతుక్కుంటూ ఈయన వెళ్ళాడు కొన్ని యోజనాల దూరంలో ఉన్నటువంటి ఆశ్రమం ఆశ్రమానికి అక్కడ చేరుకున్నాడు ఆశ్రమం కూడా అత్యంత పవిత్రంగా ప్రకాశిస్తున్నది ఆ ఆశ్రమానికి చేరుకుని అక్కడ కొద్ది రోజులు ఉన్నాడు ఇది సరిగ్గా సుతీక్ష్ణుని ఆశ్రమానికి నాలుగు యోజనాల దూరంలో ఉన్నది అక్కడికి చేరుకున్నాడు అక్కడ వారందరినీ తరింపజేసి అక్కడి నుంచి ఒక యోజన దూరంలో అగస్యాశ్రమం ఉన్నది అని తెలుసుకుని మహర్షి ఆశ్రమానికి బయలుదేరాడు రామచంద్రమూర్తి ఇప్పుడు అగస్త్యుల వారు వస్తూ ఉన్నారు ఈ అగస్త్యుడు రామాయణంలో అత్యంత ప్రధానమండి మరి యుద్ధకాండలో వస్తాడు మహానుభావుడు రాముడు మొత్తం రామాయణంలో పేరు అడిగి వెతికి వెళ్ళిన మహర్షి అగస్త్యుల వారే ఇది తెలుసుకోండి ఇక్కడ ఆయన్ని చూడాలి ఆయన్ని చూడాలనుకున్నాడు మహానుభావుడు అంటే అగస్త్యుడు ఎటువంటి వాడు ఆయన పేరు అంటే చాలు ధన్యులమైపోతాం నేటికి మన దక్షిణాపథంలోనే సంచరిస్తున్న మహర్షి అగస్త్యుల వారు అగస్త్య మహర్షి వృత్తాంతం భారతీయ వాంగ్మయంలో ప్రతి గ్రంథంలో మనకు కనబడుతుంటుంది అతను ఒక వేద ఋషి ఆయన తపశక్తి కూడా ఆకాశంలో అగస్త్య నక్షత్ర రూపంలో ఉంటుంది ఇది ఎప్పుడు కనబడుతుందంటే శరత్కాలంలో ఉదయిస్తుందండి శరత్కాలంలో అగస్త్యుడు అంటే బురద లేనివాడు అని అర్థం అంటే తేట తెల్లనివాడు అంటే ఏ మాలిన్యము రజోగుణ తమోగుణ మాలిన్యం లేనివాడు అందుకే శరదృతువు వచ్చేటప్పటికల్లా అంతవరకు ఉన్న వర్ష ఋతువులు ఉన్న బురదంతా తేటబడిపోతుంది పోతుంది బురద పోతుంది తేటదని వస్తుంది ఆకాశంలో నీటిలో అలాంటి శరదృతువులు అగస్త్య నక్షత్రం వస్తుంది చూడండి అంత అనుబంధం అలాంటి అగస్త్య మహర్షి శరత్కాలంలో పూజింపబడే అమ్మవారి యొక్క వైభవాన్ని హైగ్రవస్వామి వారి ద్వారా విన్నాడు ఇవన్నీ ఒకదాని కూడా అనుబంధం తెలుసు కదా లలిత శాస్త్రనాభం శాంభవి శారదారాధ్య శరదృతువు అమ్మవారు ఆరాధనకు ప్రధానం అమ్మవారు ఉపాసకుల్లో గొప్పవాడు అగస్త్యుడు వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆవిడ ఎవరు లోపాముద్రాదేవి అగస్త్యులు వారు వాడి పేర్లు అనుకుంటే ధన్యులమవుతాం అటువంటి అగస్త్య మహర్షి అగస్త్యుడు ఆ మాటలో ఎన్నో అంతరాధాలు ఉన్నాయి అలాంటి మహర్షి ఆశ్రమం దండకార్యం అని వెతుక్కుంటూ వెళ్ళాడు ఆ వెళ్ళినప్పుడు అగస్త్య భ్రాత వద్ద కొద్ది రోజులు ఉన్న తర్వాత అగస్త్య భ్రాత దారి చెప్పాడు ఆ దారిని అనుసరించి వెళుతున్నారు అగస్త్యముని ఆశ్రమం ఎంతో ఎంత అందంగా ఉందో వర్ణిస్తున్నారు ఇక్కడ అనేక మంది ఋషులు ఆయన ఆశ్రయించుకున్నారు పవిత్రమైన వేదఘోష వినబడుతున్నది యజ్ఞయాగాలు జరుగుతున్న ధూమములు వ్యాపించి ఉన్నాయి అదేవిధంగా ఆ యజ్ఞానికి కావలసినటువంటి హవిస్సు కావలసిన నెయ్యి క్షీరములు మొదలైనవి ఇస్తున్నటువంటి పుణ్యధేనువులు అక్కడ సంచరిస్తూ ఉన్నాయి అటువంటి పవిత్రమైనటువంటి మహర్షి ఆశ్రమం వారి యొక్క తపశ్శక్తి చేత పరిసర ప్రాంతముల్లో శాంతి వ్యాపించి ఉన్నది పరస్పర వైరం కలిగిన జంతువులు కూడా ప్రశాంతంగా ఉన్నాయట ఆ విధంగా అద్భుతమైన వాతావరణ ఉన్నది అవన్నీ చూస్తూ పరవశించి వెళుతూ ఉంటే మహర్షి ఆశ్రమం నుంచి అగస్యుల వారి శిష్యులు వస్తూ రాముడు చూసాను నిలబడిపోయాడండి ఆ పర ఆ దివ్యమూర్తిని చూస్తే అప్పుడు లక్ష్మణస్వామి ముందుకు వెళ్ళి నమస్కరిస్తున్నాడు అత్యద్భుతమైన విషయం లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు అగస్త్య మహర్షి శిష్యునితో ఆ సంభాషణ ఎంత గొప్పగా ఉన్నదో చూడండి ఇక్కడ మహాత్మా అని సంబోధించేట మహానుభావుడు ఇక్కడ అంటే చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా ఋషుల్ని మర్యాదగా గౌరవించాలి అందుకే లక్ష్మణస్వామి అగస్త్య శిష్యుడితో తంటున్నాడు ఓ మహాత్మా దశరథ మహారాజు యొక్క పెద్ద కొడుకు పరాక్రమవంతుడు అయిన రాముడు భార్యతో సహా అగస్త్య దర్శనానికి విచ్చేశాడు అని ఆయనకి తెలియజేయు అనగానే నేను చెప్పి వస్తాను మీరు ఇక్కడ ఉండండి అని లోపలికి వెళ్ళాడు ఆయన లోపలికి వెళ్ళి అగస్సుల వారితో చెప్పాడు చెప్పగానే అగస్సులు వారు రాముడు వస్తే ఉండమని చెప్తావా అతడి కోసం ఎదురు చూస్తున్నానయ్యా మహాత్ముడు అని వేచి ఉండవలసిన వాడు కాడు నేరుగా రావలసిన వాడు ఆయన అని చెప్తూ అగస్సుల వారు బయలుదేరేట్టు అక్కడి నుంచి ఈ లోపల శిష్యుడు పరిగెత్తుకొస్తూ అగస్సులు వారు రాముని రాకకే ఎదురు చూస్తున్నామని చెప్పారు మీరు నిరభ్యంతరంగా లోపలికి వెళ్ళవచ్చు అసలు ఆయనే మీకు ఎదురు పడతారేమో అని కూడా అన్నట్ట అప్పుడు రాముడు లోపలికి వెళ్తున్నాడు అగస్సుల వారు అంటున్నారు దిష్ట్యా రామస్థిరస్యాద్యద్రష్ం మాం సముపాగత మయాప్యాగమనం ప్రతి నా అదృష్టం పండి ఇంతకాలానికి రామచంద్రమూర్తి నన్ను చూడ్డానికి వచ్చాడు ఆయన కోసం ఎదురు చూస్తున్నానయ్యా వెంటనే ఆ రాముడు సీతాలక్ష్మణుడు లక్ష్మణుడు ఇక్కడ ఉండాలి నువ్వు వెంటనే ప్రవేశింపజేయకపోవడం సుమా అని శిష్యుని మందలించాడు తానే ఎదుర్కోలు పలికాడు రామచంద్రమూర్తి వినయంగా పాదాభిమందనం చేశాడు అగస్త్య మహర్షికి అప్పుడు రాముని లేవనెత్తి ఉచితాసనం మీద కూర్చోపెట్టి ఆతిథ్యాన్నిచ్చి ఆనంద ఆనందభరితుడై మాట్లాడుతున్నాడు పైగా రాముడు అంటున్నాడు లక్ష్మణస్వామితో చూసావా బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతున్న తపోనిధి ఆయన మనల్ని ఆదరించి కూర్చోపెట్టేడయ్యా ధన్యులమయ్యాం నిధానం తపసాం ఇమం తపస్సుగా నిధి వంటి వాడు అని మాట్లాడుతూ ఉన్నాడు పైగా రామచంద్రమూర్తిగా మునివాటిక అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన వాతావరణం ఇవన్నీ ఆనందాన్ని కలిగించాయి అప్పుడు అగస్సులు వారు రామాని రాకచేత ఈ ఆశ్రమం పవిత్రమైంది ముఖ్యంగా మహాపవిత్రురాలు మహాత్మరాలు అయినటువంటి సీతమ్మతో నువ్వు రావడం చాలా ఆనందంగా ఉన్న ఇయంతు భవతో భార్య వివర్జిత శ్లాఘ్యాచ వ్యపదేశ్యాచ యథాదేవి హ్యరుంధతి ఎప్పుడు పరుషవాక్యం కూడా పలికి ఎరుగనది అదేవిధంగా భర్త మనస్సును అనుసరించి నడుచుకునేది శుశ్రూషా పరాయణురాలు చాంచల్యం లేనటువంటిది అయినటువంటి ఉత్తమ పతివ్రత సీతమ్మ అరుంధతి అనసూయ లోపాముద్ర మొదలైన వారి కోవకు చెందినటువంటి మహాపతివ్రత అటువంటి ఆ తల్లి ఇక్కడికి రావడం ఈ ఆశ్రమానికి అలంకారము అని చెప్తూ రామా నా దగ్గర ఒక దివ్యమైన ధనస్సుంది అక్షయమైన అమ్ముల పొదులున్నాయి అవి నీకు ఇచ్చే వరకు నాకు శాంతి లేదు అది ఎప్పుడు నీ చేతులు పెడతానా అని ఎదురు చూస్తున్నాను అని లోపలికి వెళ్ళి పూజింపబడుతున్నటువంటి ఒక ధనస్సుని తీసుకువచ్చాడు అగస్య మహర్షి ఇదం దివ్యం మహచ్చాపం హేమరత్న విభూషితం ఇది దివ్యమైనటువంటి ధనస్సు ఇది బంగారముతో చేయబడుతూ దానిపై రత్నములు పొదిగి ఉన్నాయి ఇది వైష్ణవం ఇది విష్ణుధనువు ఇది నిర్మించిన వాడు విశ్వకర్మ దీని వెలుగు సూర్యుని వంటి వెలుగుంటుంది ఉంటుంది అమోఘ సూర్యశంకాసహ దీన్ని నాకు ఇచ్చాడు దీనితో పాటు ఇంద్రుడు నాకు దత్తో మమ మహేంద్రేణ తూణీచ అక్షయ సాయ కౌ ఇవి అక్షయ తూణీరములు అంటే అమ్ములు పొదులు వీటి నుంచి ఎన్ని బాణాలు తీస్తున్నా వస్తూనే ఉంటాయి అలా అక్షయ తుణీరములు ఇవి పైగా చూడు నిండుగా ఉన్నాయి బాణాలు సంపూర్ణవు నిశితైర్ బాణై జ్వలద్భరివ పావకై బాణములు ఎలా ఉన్నాయంటే ములికలు క్రిందికి దిగి వాటి కుచ్చిళ్ళ భాగం పైకున్నది అగ్ని జ్వాలల్లా ఉన్నాయి అలా ప్రకాశిస్తున్నాయి చూసావా ఇవి రజత కోశోయం వెండితో చేసిన కోశం ఇది అలా ఉన్నవి అనేన ధనుషారామ ఈ ధనుస్సుతోనే నువ్వు అసుర సంహారం చేయాలి ఇంతవరకు రామచంద్రమూర్తి అసుర సంహారం చేయలేదు ఇప్పుడు ఈ ధనుస్సు ఇస్తున్నాడు అందుకే ఎలాగూ అంటే ఆ జహార దీప్తాం పురా విష్ణుర్దివవు కసాం ఆ నారాయణుడు ఈ ధనుస్సును చేబూనే దేవతలను రక్షించడం కోసం ఒకప్పుడు రాక్షులను సంహరించాడు ఆ ధనుస్సు నీకు ఇస్తున్నాను ఇక్కడ పట్టుకోవాలండి రహస్యం విష్ణువు పట్టిన ధనుసు రాముడికి ఎలాగ ఇస్తాడండి ఇక్కడ ఎందుకు ఇస్తాడు చెప్పండి ఆ రాముడు విష్ణువే గనక అది చాలు దీని బట్టి రాముడు నారాయణుడు ఋషులకు తెలుసు విశ్వామిత్రుడు చెప్పిన మాట మళ్ళీ తెలుసుకోవాలి ఇక్కడ అలా చూడాలి రామాయణాన్ని అది విష్ణువు ఈ ధనుస్సును చేబూని అసలు సంహారం చేశాడు అది నీకు ఇస్తున్నాము అని చెప్పి రామచంద్రమూర్తి చేతిగా ధనస్సుని అక్షయతో ఇచ్చాడు రాముడు అక్షయతో భుజానికి పెట్టుకున్నాడు ధనస్సుని చేత్తో పట్టుకున్నాడు ఇప్పుడు రాముడు ఎలా కనబడుతున్నాడు దేవతలు కుసువృష్టి కనిపిస్తూ శాంగధన్విగా కనబడుతున్న రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ ఉన్నారు ఇక్కడ ఆ దివ్యమైన విష్ణుధనువు చేపట్టిన రామచంద్రమూర్తి ఆ కోదండరామమూర్తికి నమస్కారం ఇక్కడ నుంచి రామచంద్రమూర్తి అవతార కార్యం ధనుస్సుతో చేయబోతున్నాడు శుద్ధ బ్రహ్మపరాత్పర పరాత్ పర రామా కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్ పర రామా కాలాత్మక రామ శేషతల్